సమాజానికి మేలు చేసే న్యాయ వ్యవస్థను కొందరు అవినీతి న్యాయవాదులు భ్రష్ట పట్టిస్తున్నారని కాకినాడ రూరల్ మాజీ మండల అధ్యక్షుడు గంగనపల్లి మాజీ సర్పంచ్ సువర్ణరాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముమ్మిడి రాజబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్కు చట్టం, న్యాయం, ధర్మం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని, అయితే న్యాయదేవతకు పరోక్షంగా న్యాయవాదులు గౌరవప్రదమైన స్థానంలో నిలబడి తమను నమ్మి వచ్చిన క్లయింట్లకు న్యాయం చేయడం తమ వృత్తి ధర్మంగా పాటించి ఉన్నత స్థానాలకు చేరిన న్యాయవాదులు కలిగిన ఈ వ్యవస్థలో కొందరు అవినీతి పరులైన లాయర్లు తమదైన దాహానికి ఫలితంగా తనను నమ్మి వకల్త పుచ్చుకొని ప్రత్యర్థులతో చేతులు కలిపి నమ్మక ద్రోహం చేస్తున్న న్యాయవాదుల అక్రమాలపై బార్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఆయన అన్నారు. తాను నమ్మి కేసు ఇచ్చిన లాయర్ డబ్బు కాచపడి వెన్నపోటు పొడిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లాయర్ వ్యవస్థ అంటేనే న్యాయ వ్యవస్థలో అదొక కీలకమైన ఇది. దాంట్లో కొంతమంది లాయర్లు డబ్బు కమ్ముడైపోయి చాలా నమ్ముకున్న క్లయింట్ని చాలా మోసం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ అంత అంటలేదు. కొంతమంది అద్దేపల్లి మురళి లాంటి వాళ్ళు తన న్యాయవూర్తిని నమ్మేసుకుని వాళ్ళు నమ్ముకుని చాలామంది న్యాయమైపోతున్నారు. అదే అవతల ప్లేటర్ గోనిపల్లి రాధాకృష్ణ అని తెలిసింది నాకు. ఆయన పేరు అడిగితే ఆయన కూడా ఇలాగ సరిగా లేని కేసులకి ఎదరలాయలకి డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేసి చాలా దారుణాలు చేస్తున్నారు. వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ న్యాయవాదులందరూ వాళ్ళ మీద బార్ కౌన్సిల్లో పెట్టి కఠినంగా చర్యలు తీసుకోవాలని, అలాగే గతంలో బార్ కౌన్సిల్ పెద్ద ఏలూరు సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పడం జరిగింది. రిటర్న్గా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నట్టు లేదు. కానీ సుబ్రహ్మణ్యం గారు కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఇటువంటి నమ్మక ద్రోహాలని కొద్ది కఠినంగా యాక్షన్ తీసుకోవాలని. ఎందుకంటే లాయర్ వ్యవస్థ అంటే పట్టుకెళ్ళి అంత మాలయారి గారు చూసుకుంటారని చెప్పి జడ్జి గారు అడిగారు నా మీరు ఏమైనా చెప్పుకునేది ఉందా అని. అమ్మ నేను చెప్పుకునేది ఏం లేదు, అంతా మా లాయర్ గారు చూసుకుంటారు అని చెప్పాను. రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఏమన్నాను, రిటర్న్ ఆర్గ్యుమెంట్ జడ్జి గారు తీసుకోలేదని చెప్పారు. నేను వేరే లాయర్ గారిని అడిగితే జడ్జి గారు రిటర్న్ ఆర్గ్యుమెంట్ తీసుకోకపోవడం ఏముండదు, మనం ఏం చెప్తే తీసుకుంటారా అని అన్నారు. కానీ మాలాడు చదువుకున్న వాళ్ళకి జడ్జిల దగ్గర అది సరిగా మాట్లాడడం తెలియక ఇలాంటి లాయర్లు నమ్ముకుని నేను చాలా మోసపోతున్నాను. కింద కోర్టులో కేసు అలాగే అమ్మేసుకున్నాడు. కేసు అమ్ముకున్నాడు అంటే అతని ఇంట్లో వాళ్ళని అమ్మేసుకున్నట్టు లెక్క. అలాగే డాక్టర్లు న్యాయ డాక్టర్లని న్యాయవాదుల్ని ఒక దేవుడి కింద కొలుస్తారు. ఇటువంటి వాళ్ళని మీద చర్యలు తీసుకుని నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళందరికీ న్యాయం చేయాలని న్యాయ వ్యవస్థని కోరుకుంటూ న్యాయవాదులు కూడా చాలా దేవుళ్ళు అటువాళ్ళు ఉన్నారు. కానీ ఇటువంటి వాళ్ళ వల్ల అటువంటి వారు కూడా చెడ్డ పేరు వస్తుంది. దయచేసి అటు వారికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా లాయర్ని అందరినీ వేడుకుంటున్నాను. నమస్తే. అందులో అద్దేపల్లి మురళికి మురళి గారికి ఆయన నమ్ముకుని ఆయనకు చాలా అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది నాతో కూడా చెప్తే లాయర్ గారు చాలా మంచివారు, ఆయన అసలు ఎటువంటి తప్పుగా వ్యవహరించారని చెప్పి నేను కూడా కొంతమంది ఆయన దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. నాకులాగా వాళ్ళ మోసపోయారు అద్దేపల్లి మురళి గారు లాయర్ గారు. ఇలా కేసుని తక్కువ పట్టించి డబ్బులతో కొనేసేవాళ్ళు మురళి రాధాకృష్ణ గారు. నా ల్యాండ్ విషయంలో చాలా అన్యాయం జరిగింది నాకు కింద కోర్టులోనే. ఈరోజు కూడా చాలా అన్యాయం చేయడానికి ట్రై చేశారు. వేరే లెటర్ రాసిచ్చి కేసుని వెనక తీసుకున్న ట్రై అన్నారు. ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది. మళ్ళీ నేను గట్టిగా అడిగితే మళ్ళీ ఆ లెటర్ చింపేసి వేరే లెటర్ రాశారు. ఆ చింపేసిన ముక్కలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆయనతో రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఏమించినవి కూడా అన్ని వాయిస్ రికార్డ్స్ వద్దని నా దగ్గర ఉన్నాయి. నేను దీని విషయంలో ఏ లాయర్ గారిని కలవాలన్నా కలుపుతాను.
కానీ నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.